న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్ళే ముందుగా హెడ్లైన్స్. జిల్లా కేంద్రంలోని జీజీ కళాశాలలో కొనసాగుతున్న సూపర్ స్ప్రైడర్ వ్యాక్సిన్ పంపిణీని పరిశీలించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. ఆర్నూలులోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగరాజు, తహసీల్దార్ లక్ష్మణ్ పరిశీలన. ఏర్పాటు చేసిన నర్సరీలను పరిశీలించి సిబ్బందికి సూచనలు సలహాలు చేసిన జిల్లా సంయుక్త కలెక్టర్ లత. కరోనా వైరస్ తో కాంగ్రెస్ సీనియర్ లీడర్ బీసీ భోజన్న మృతి. భోజన్న మృతి పట్ల సంతాపం తెలియజేసిన కాంగ్రెస్ శ్రేణులు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలోని రైతు వేదికలో జర్నలిస్టులకు సూపర్ స్పైడర్ల కొరకు ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ కేంద్రాన్ని తహసీల్దార్ లక్ష్మణ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారికి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వ్యాక్సిన్ వేశారు. ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ పంపిణీ కేంద్రాలను తహసీల్దార్ పరిశీలించి సామాజిక దూరం పాటిస్తూ వ్యాక్సిన్ పంపిణీ చేయాలని ఆదేశించారు. అనంతరం నాగరాజు మరియు లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం నేటి వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిందని, మళ్ళీ ఉత్తర్వులు వచ్చిన తర్వాత యథావిధిగా కొనసాగించే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు తమకు సహకరించి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం వ్యాక్సిన్ అందిస్తుంది కాబట్టి ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, నియమ నిబంధనల ప్రకారం వ్యాక్సినేషన్ పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా కానీ కూడా 18 సంవత్సరాలు నిండి ఉన్న వారికి మొదటి దశ టీకా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మీరందరూ వినియోగించుకొని ఈ కరోనా వ్యాధిని అరికట్టాలని మనస్ఫూర్తిగా ప్రజలు కోరు. ఈరోజు దాదాపు అందరికీ కవర్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా తప్పిపోయిన ఉన్న వాళ్ళు ఉంటే ఇమీడియట్గా వచ్చి వారు కూడా టీకాను తీసుకొని ఈ కోవిడ్ని అరికట్టగలని కోరుతున్నాను. లాస్ట్ ఒకవేళ ఈరోజు లాస్ట్ నిన్న ఈరోజు అని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం ఎక్స్టెన్షన్ చేయమంటే రేపు కూడా కలెక్టర్ గారి ఆదేశాలనుసారంగా రేపు కూడా ఎక్స్టెన్ చేయమంటే రేపు కూడా చేస్తాం. స్థానిక గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో కొనసాగుతున్న సూపర్ స్ప్రైడర్ల కొరకు ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పర్యటించి పరిశీలించారు. ఆయన శనివారం నాడు చంద్రశేఖర్ కాలనీ దుబ్బా యూపీఎస్సీ పరిధిలోని వారి కొరకు ప్రభుత్వ గిరిరాజ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో వ్యాక్సినేషన్ తీరును, ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూడాలని, అన్ని ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని డాక్టర్లను, సిబ్బందిని, నిర్వాహకులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పీసీ భోజన్న కరోనాతో మృతి చెందాడు. గత కొద్ది రోజులుగా కరోనా బారిన పడ్డ భోజన్న నేడు తుది శ్వాసను విడిచారు. పీసీ భోజన్న మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్మూర్ పట్టణానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆ దేవుణ్ణి ప్రార్థించారు. ఆర్మూర్ మండలంలోని దేగాంలో ఆలూరు సొసైటీ ఆధ్వర్యంలో జీలుగు విత్తనాలను సొసైటీ వైస్ చైర్మన్ రాజేశ్వర్, డైరెక్టర్ దూదిగం ప్రమోద్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న జీలుగు విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ రాజేశ్వర్, సిబ్బంది ముత్యం, నరేష్, రైతులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ మీద ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్న నిరుపేదలకు సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి దాసు ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు, వార్డు మెంబర్లు ఇంటి నెంబర్లను అందించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు, ఇఫ్ట్ నాయకులు, కాలనీవాసులు, టిఆర్ఎస్ నాయకులు, మామిడిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ రవిగౌడ్ను, 26వ వార్డు కౌన్సిలర్ రమేష్ను పూలమాల శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెరాస నాయకులు రవిగౌడ్, రమేష్ను మాట్లాడుతూ పేదల అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని అన్నారు.
కాలనీలో సీసీ డ్రైనేజీలు రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. ఇళ్ల పట్టాల సమస్యను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవనన్న దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ నాయకులు ముగ్ధుం పటేల్, ధర్మపురి షోయాబ్, శివకుమార్, అజీం, ఇన్నా, పాషా, ఖాజా, అరుణోదయ సంస్కృతిక కళాకారులు, మహిళా సంఘ సభ్యులు తదితరులు ఉన్నారు. మెట్పల్లి రేగొండ గ్రామంలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ను శనివారం తెరాస రాష్ట్ర నాయకులు కోటపాటి నరసింహనాయుడు పరామర్శించారు. బాల్క సుమన్ తండ్రి సురేష్ నిన్న అనారోగ్యంతో మరణించడంతో సుమన్ని ఓదార్చారు. సురేష్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించడమే గాక అతని కొడుకు సుమన్ను ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్లో విద్యార్థి నాయకుడిగా తీర్చిదిద్ది ఉద్యమంలో పాల్గొనే విధంగా ప్రోత్సహించి ఎన్ని కేసులు పెట్టినా నెలల తరబడి జైల్లో పెట్టి హింసించినా ధైర్యం చెప్పి వెనుకడుగు వేయకుండా తెలంగాణ సాధనలో కేసీఆర్ వెన్నంటి ఉండే విధంగా ప్రోత్సహించిన ధైర్యశాలి సురేష్ మృతి తీరని లోటని ఆయన అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను జిల్లా ఆర్టీఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రేగుల రాములు మరియు టీఆర్ఎస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్టీఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రేగుల రాములు మాట్లాడుతూ వేల్పూర్ మండల కేంద్రంలో సత్యమ్మకు 45,000 రూపాయలు, గంగారాంకు 2,00,000 రూపాయలు చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. కరోనా ఉధృతి అధికంగా ఉన్న నేపథ్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితుల ఇంటి వద్దకు వెళ్లి ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. మంత్రి చొరవతో కరోనా సమయంలో కూడా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి సహాయం అందే విధంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ డబ్బులు మంజూరు చేయించిన మంత్రి ప్రశాంత్ రెడ్డికి మరియు అందుకు సహకరించిన టీఆర్ఎస్ నాయకులకు మా ప్రత్యేక కృతజ్ఞతలని తెలియజేశారు. నందిపేట మండలంలోని కేదారేశ్వర ఆశ్రమంలో కరోనా రోగులకు మందులు పంపిణీ చేయడం అనేది పూర్తి అవాస్తవమని ఆశ్రమ కమిటీ సభ్యులు తెలిపారు. నందిపేట కేదారేశ్వర ఆశ్రమంలో కరోనా రోగులకు మందులు వేస్తున్నామంటూ కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న వాటిలో నిజం లేదని, ఇక్కడ ఎలాంటి మందులు వేయడం లేదని ఆశ్రమ కమిటీ తెలిపింది. భక్తులు ప్రజలు దీనిని గమనించాలని కోరింది. భక్తులు ప్రజలు కరోనా దృష్ట్యా అందరూ జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆశ్రమ వ్యవస్థాపకుడు మంగిరాములు మహారాజు తెలిపారు. వాట్సాప్ గ్రూపులలో ఫార్వర్డ్ చేసిర్రు కాబట్టి ప్రజలు కానీ భక్తులు కానీ గమనించాల్సిందిగా ఆశ్రమ కమిటీ తరఫున మీ అందరికి తెలియపరుస్తూ ఉన్నాం. మరి కరోనా నేపథ్యంలో అటువంటి మందుల పంపిణీ కానీ మరే ఇతర కార్యక్రమాలు కూడా ఆశ్రమంలో నిర్వహించడం లేదు కాబట్టి భక్తులందరూ ప్రజలందరూ గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆశ్రమ కమిటీ తరఫున మహారాజు గారి అనుమతితో మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. వయసులో చిన్నదానివి అయినా సహాయం చేసే విషయంలో చాలా గొప్పదానివి అని మరొకరిని నిరూపించుకుంది భీమ్గల్కి చెందిన అంకం జ్యోతి. భీమ్గల్ నుండి ఆర్మూర్ వరకు రోడ్డుపైన ఉండే యాచకులకు, చుట్టుపక్కల ఉండే వారికి అన్నదానం మరియు మాస్కులు, వాటర్ ప్యాకెట్స్, శానిటైజర్లు పంపిణీ చేయడం జరిగింది. చుట్టమని చెప్పుకోవడానికి రక్త సంబంధమే ఉండక్కర్లేదు. సంతోషాన్ని రెట్టింపు చేయడానికి, ఎదుటివారి బాధను పంచుకోవడానికి, కష్టంలో తోడుగా నిలవడానికి నేనున్నానని భరోసా ఇచ్చేది ఈ అందమైన జీవితం. ఈ కరోనా కాలంలో చాలామంది అన్నం లేక రోడ్డున పడి ఆకలితో మృత్యువాత పడుతున్నారు. అలాంటి వారిని చూసి అంకం జ్యోతి ఈ లాక్డౌన్ సమయంలో తానే స్వతహాగా సొంత డబ్బుతో వండి పెట్టడం జరుగుతుంది. మీ వంతు ఎంతో కొంత సహాయం చేసి ఆకలితో ఉన్నవారి కడుపు నింపాలని కోరుకుంది. మనకు కూడా పెద్దగంత ఆస్తులేమీ లేవు. నా సొంత ఖర్చుతోటే గత 12 సంవత్సరాల నుంచి ఎంతో కొంత సహాయం చేసి రోడ్డు దగ్గర ఉన్న వృద్ధులని కావచ్చు, ఇంకా అలాగే అనాథాశ్రమంలో ఉన్న చిన్నారుల కోసం కావచ్చు, ఇంకా చాలామంది జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మనం నిర్మల్లోని వృద్ధాశ్రమంలో రామణపేటకి చెందిన లక్ష్మమ్మ అని చెప్పేసి ఆమెను తీసుకెళ్ళి మనము వృద్ధాశ్రమంలో ఉంచడం జరిగింది. బుక్స్ కానీ, పెన్నులు కానీ, ఇంకా ఆర్థిక సహాయం కాకుండా నా వంతు ఎంత తోస్తే అంత సహాయం చేయడం జరుగుతుంది. అన్నదానాన్ని మించిన పుణ్యం మరొకటి లేదంటూ నా వంతు నేను సహాయం చేస్తూ ఉంటున్నాను. భీమ్గల్ మండలంలోని పెద్దమ్మకాడి తాండ గ్రామానికి అదనపు కలెక్టర్ లత వెళ్లి హరితహారం, నర్సరీ మరియు డంపింగ్ షెడ్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
ఉపాధి హామీ కూలీల సంఖ్య ఇంకా పెంచాలని ఆదేశించారు. నర్సరీ నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి రాజేశ్వర్, ఉపాధి హామీ ఏపీఓ నర్సయ్య, గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి మరియు సిబ్బంది పాల్గొన్నారు. మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలోని సబ్ సెంటర్లో పిహెచ్సి కమ్మర్పల్లి మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కోవిడ్ టెస్టులు ఏఎన్ఎం సుజాత నిర్వహించారు. మొత్తం 15 టెస్టులు నిర్వహించగా అందులో నుండి 12 నెగిటివ్, 3కి పాజిటివ్ వచ్చినట్లు వారు అన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి ఐసోలేషన్ కిట్ ఇవ్వడం జరిగిందని ఏఎన్ఎం సుజాత తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏనుగు సంతోష్, ఉప సర్పంచ్ పలగిరి రవి, వైసీపీ తోగేటి శ్రీనివాస్, గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఉప సర్పంచ్ రవి, మండల టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ అశోక్, గ్రామ టీఆర్ఎస్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శంకర్, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్, కారాబర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. మహాజ్ఞాని గౌతమ బుద్ధుని భారతరత్న డాక్టర్ అంబేద్కర్ తన గురువుగా స్వీకరించారు. భారత రాజ్యాంగంలోని విలువలన్నీ బుద్ధుని బోధల నుంచి తీసుకున్నట్లు అంబేద్కర్ దేశ ప్రజలకు వెల్లడించిన విషయం తెలిసింది. బుద్ధుని యొక్క బహుజన హితయ, బహుజన సుఖాయ అనే మహత్తర సిద్ధాంతం ఆధారంగా రాజ్యాంగం రూపొందించబడింది. ప్రజాస్వామ్యం, సామ్యవాదం, ప్రజల పట్ల ప్రభుత్వం యొక్క బాధ్యతలు, దేశ పౌరుల హక్కులు అధికారాలు, మహిళలకు సమాన హోదా, పొరుగు దేశాల పట్ల వ్యవహార శైలి, లోక కళ్యాణం, విద్యకు ప్రాముఖ్యత తదితర అంశాలు ఆయన బోధనలే కావున బుద్ధుడు అంబేద్కర్ ప్రియులైన బహుజనులు వారి మార్గదర్శనాలకు, ఆలోచనలకు కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా మామిడిరాజు కోరారు. మాక్లూరు మండలం గుత్పా గ్రామంలో జాతీయ ఉపాధి హామీ కూలీ క్షేత్రస్థాయి సందర్శించిన సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొండ గంగాధర్ కూలీలను కలిసి మాట్లాడారు. 2004 సంవత్సరంన వామపక్ష ఒత్తిడి సందర్భంగా వ్యవసాయ భూమి లేని నిరుపేదలకు పని లేక తిండి కరువై బిక్కుమంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉపాధి హామీ పనిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 240 రోజుల పని కల్పించమని అధికారులు చెబుతున్నారు, కానీ కనీసం 100 రోజుల పని కూడా ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం మెల్లమెల్లగా ఉపాధి పని లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తూ ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్లను తొలగించి పని రోజులు తగ్గించడం జరిగిందని అన్నారు. కూలీలకు 2 నెలల నుండి డబ్బు ఇవ్వని పరిస్థితి ఉందని, గతంలో బ్యాంకులు అకౌంట్ ద్వారా ఇస్తామన్న డబ్బులు జమ చేయడం లేదు, కరోనా సందర్భంగా ఎవరి చేతులలో డబ్బు లేని పరిస్థితి నెలకొంది కావున డబ్బులు తొందరగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత పేదరికంతో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేక పారిశుద్ధ పనులు చేస్తున్న దళిత బహుజన కార్మికులకు 18,000 రూపాయల వేతనం ఇవ్వాలని బహుజన వామపక్ష కార్మిక సంఘాల సమైక్య బిఎల్టీయు రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. మాక్లూరు మండలం డీకంపల్లి గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ కార్మికుల సమావేశంలో మాట్లాడారు. పంచాయతీ కార్మికులు దళిత బహుజన జాతులకు చెందినవారు కాబట్టే గతంలో కాంగ్రెస్, టీడీపీ, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వాలు వివక్షత చూపుతున్నాయన్నారు. లాక్డౌన్ అనంతరం పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బిఎల్టీయు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అనంతరం బిఎల్టీయు పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో బహుజన గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేఘల గంగాధర్, బిఎల్టీయు జిల్లా ఉపాధ్యక్షులు మధు, కార్మికులు పాల్గొన్నారు. కాబట్టి మెజారిటీగా బహుజనులు ఉన్నటువంటి ఈ ప్రజల కోసం బహుజన కార్మిక సంఘాల సమాఖ్యలు కార్మికులు పెద్ద ఎత్తున చేరాలి. ఈ సంఘం బలోపేతం అయితేనే మరి ప్రభుత్వంతో గట్టి కొట్లాడుతుంది. అదేవిధంగా మరి సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి బిఎల్టీయులో మరి ప్రజా కార్మికులు పెద్ద ఎత్తున చేరాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్ ఫేస్ 2లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిని సీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మున్సిపల్ సిబ్బంది. అనుమతి తీసుకున్నప్పటికీ రాజకీయ కారణాలతో ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు అధికారులు. నగరంలోని గంగస్థాన్ ఫేస్ 2లోని రోడ్ నంబర్ 5లో గల ఫ్లాట్ నంబర్ 288/1 నారాయణ రెడ్డికి చెందింది. కొద్ది రోజుల క్రితం ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకుని నిర్మాణాన్ని చేపట్టారు. అయితే ప్లాన్ ఉల్లంఘించారని కొందరు ఫిర్యాదు చేయడంతో అధికారులు వారికి అనుకూలంగా నిర్మాణంలో ఉన్న ఇంటిని కూల్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే చర్యలకు సిద్ధం కావడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని వెనుక రాజకీయ ఒత్తిడి ఉండడంతో అధికారులు కూడా అయిష్టంగానే చర్యలకు పూనుకుంటున్నట్లు విమర్శలున్నాయి. అయితే సదరు ఇంటి ఓనర్ తనను కావాలని మున్సిపల్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారంలో అధికారుల తీరు పలు విమర్శలకు దారితీస్తుంది. కొత్త టీఎస్బీ పాస్లో నోటీసులు ఇవ్వకుండానే చర్యలు తీసుకునే చట్టం ఉంది. అయితే గతంలో ఇలాంటి ఇష్యూలో బాధితులు కోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే ఇచ్చింది. ఈ విషయం బాధితుడు మున్సిపల్ అధికారులకు చెప్పినా కూడా చర్యలకు సిద్ధమవటం వివాదమవుతోంది. వచ్చిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ కమిటీకి ఆ టీఎస్బీ పాస్ తర్వాత వచ్చిన వాళ్ళకే వాళ్ళు వరుస్తారు, కాకుండా వాళ్ళని ప్రెజర్ చేసి పంపుతున్నారు. ఆ మేడంకు నాకు డిప్యూటీ ఎంఆర్ఓ గారు ప్రియాంక గారు కూడా ఇది నాకు వర్తించదు, నేను కమిషనర్ గారికి రిటర్న్లో రైటింగ్లో రాసిచ్చిన అని చెప్పారు. మళ్ళీ వచ్చారు, మళ్ళీ వస్తే ఏదో ఇచ్చిందన్నారు, దాంట్లో ఏమీ లేదు. మళ్ళీ నిన్న వచ్చి గడబడి చేసారు, ఏదో సీజ్ చేస్తాము అన్నారు, గంట సేపు ఉన్నారు, గలీలా నాకు ఇజ్జత్ తీసే పనులు చేశారు, తప్ప మళ్ళీ వాపసు వేరు, ఏదో రేపు వస్తాము, రేపు వచ్చి సీజ్ చేస్తాము, నోటీస్ ఇవ్వకుండా అంటారు. దీంట్లో హైకోర్టులో ఈ టీఎస్బీ పాస్ మీద కూడా స్టే ఉంది, దీన్ని మీరు నోటీస్ ఇవ్వకుండా చేయొద్దని. నందిపేట్ మండల కేంద్రంలో ఎంపీటీసీ మురళి నవనీతను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోన్లో పరామర్శించారు. కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతున్న మురళికి మధ్యాహ్నం స్వయంగా ఫోన్ చేసి మురళి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నట్లు మురళి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తెలిపారు. అయితే గత కొద్ది రోజుల క్రితం మురళి మాతృమూర్తి కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. నమస్కారం. సారీ ఇట్లా అంతా జరిగింది అమ్మది మీది. మీరు కోలుకున్నారా? మంచిగా బ్రదర్ డిశ్చార్జ్ అవుతున్నారా? ఇప్పుడు మంచిది, మీరు జాగ్రత్త ఇంటికి చేరుండ్రు మరి. మంచిది. సంకష్టహర చతుర్దశిని పురస్కరించుకుని జిల్లాలోని వినాయకుని మందిరాల్లో ప్రత్యేక పూజలు ఆచరించి ఉపవాస దీక్షలు చేశారు. సంకటాలను తొలగించే సంకష్టహర చవితి పర్వదినాన్ని శనివారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. వైశాఖ మాస సంకష్టహర చవితి ప్రత్యేకం కావడంతో ఆలయాల్లో విశేష పూజలు అర్చనలు జరిగాయి. గణపతికి ప్రీతికరమైన రోజున భక్తులు ఆలయాల్లో ఇళ్లలో ఉపవాసంతో విశేష పూజలు జరుపుతారు. రాత్రి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి చంద్రదర్శనం రాత్రి 10:20 దర్శించుకొని ఉపవాస దీక్షను విరమిస్తారు. మహాగణపతికి సంకష్టహర చవితి రోజున పూజలు నిర్వహించడం వల్ల సంకటాలు తొలగిపోతాయి, గణపతి అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. జిల్లా కేంద్రంలోని సార్వజనిక్ గణేష్ ఆలయం, బోర్గంలోని లక్ష్మీ గణపతి ఆలయం, పద్మనగర్ సిద్ధి వినాయక, బొడ్డమ్మ చెరువు వద్ద గల మహాగణపతి, న్యూ హౌసింగ్ బోర్డులో గల గణపతి ఆలయం, బ్రహ్మపురి చక్రంగుడిలోని సిద్ధి వినాయక ఆలయాల్లో, కొలువుదీరిన గణపతి ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. జిల్లా కేంద్రంలోని జీజీ కళాశాలలో కొనసాగుతున్న సూపర్ స్ప్రైడర్ వ్యాక్సిన్ పంపిణీని పరిశీలించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. ఆర్మూర్లోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగరాజు, తహసీల్దార్ లక్ష్మణ్ పరిశీలన. గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను పరిశీలించి సిబ్బందికి సూచనలు సలహాలు చేసిన జిల్లా సంయుక్త కలెక్టర్ లత. కరోనా వైరస్ తో కాంగ్రెస్ సీనియర్ లీడర్ బీసీ భోజన్న మృతి. భోజన్న మృతి పట్ల సంతాపం తెలియజేసిన కాంగ్రెస్ శ్రేణులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.